ఏమండి, ఈ వారం అంతా వర్షాలు బాగా పడినాయి కదా, ఈరోజు లేదండి. ఎంత ప్రశాంతంగా ఉందండి, అంటే దేవుని వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు. ఈరోజు ప్రార్థన విషయానికి వారం రోజులు అసలు మన ప్రార్థన రోజు మంచి క్రితం ఆదివారం చక్కగా రెస్ట్ ఇచ్చింది. మళ్ళీ సోమవారం నుంచి తగులుకుని శనివారం వరకు కూడా పడుతూనే ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఉంది వాతావరణం. అంటే దేవుని వైపు నుంచి ఏం లేదంటే తప్పు లేదు, రాకపోవడం అనేది మన తప్పే, మన అవసరాన్ని మన పనులను బట్టి. అదేవిధంగా మన దారి చూసారండి, మనమైతే మా జయమమ్మ చెప్పమ్మ మా ఆవిడకి మనం చీరల పైకి లేపి వెళ్ళే పరిస్థితి వచ్చింది. చూసి మొత్తం ఒక 5 ట్రిప్పులు మన ఆటోతో నేనే ఫ్రీగానే ప్రొసెస్ అయినాను రెడీ. ఇంకా కావాలంటే 2-3 ట్రిప్పుల తర్వాత మొత్తం దారి కూడా సూపర్గా ఉంటుంది. మన మధ్యలో ఉన్న కోటేశ్వర వచ్చి ఒక 15 నిమిషాలు చెప్పింది, తర్వాత నేను ఒక అరగంట చెప్తే ముగించేసుకుని వెళ్ళిపోతాం. కాబట్టి మంచి వాతావరణాన్ని ఇచ్చిన దేవుడికి ముందు మనం కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా కరెంట్ అప్పటి వరకు లేదు, ఇది రావట్లేదు, సడన్గా మెసేజ్ స్టార్ట్ అయింది కరెంట్ అనేది. చిన్న మన మధ్యలో ఉన్న కోటేశ్వరి వచ్చి దేవుని మాటలు వివరిస్తే 15 నిమిషాలు చెప్పిద్దండి, అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటాం.